అలాగే శ్రీకృష్ణ అనే సినిమాలో ఎన్టీ రామారావు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఇన్సిడెంట్ ఆయనతో మీకు జరిగిందని విన్నాము. 14 సార్లు మిమ్మల్ని ఎత్తుకున్నారంట. అది నిజంగా అమ్మో ఆయన ఓపిక బాబోయ్. గమ్మత్తుగా ఆ సినిమాలో నాకు ఛాన్స్ దొరికింది. మేము వెళ్ళాం రామారావు గారిని చూడ్డానికనే వెళ్ళాం. అప్పటికి నేను చేశాను ఈ సినిమా, ఒక 10-15 సినిమాలు హీరోయిన్గా చేశాను. అది 75 అనుకుంటాను. నాకు ఒక మళ్ళీ ఎంత ఉంటుంది 15 ఇయర్స్ అని చూశారు. చూసి నా పక్కన ఆనవమ్మ నువ్వు చిన్నదాన్ని ఉన్నావు కొంచెం బాగా ఒళ్ళుంటే బాగుంటుంది అన్నాడు. సరే అన్నాను. అగ్రిమెంట్ వేస్తారు అప్పుడే. తర్వాత అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడు మర్యాదగా వాళ్ళు ఇంటికే వెళ్ళేవాళ్ళం. ఇల్లు ఆఫీసు అంతా ఒకే చోటే ఉండేది. వెళ్ళాం. తర్వాత డేట్స్ ఇచ్చారు. 10 సార్లు ఆయన నోట్ నుంచి డేట్స్ అన్నీ ఫిబ్రవరి, ఇప్పటికి నాకే జ్ఞాపకం ఉంది, డేట్స్ చెప్పారు అంత చేశారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎందుకు నాకు రామారావు గారు అంటే మటుకు అప్పట్లో రామారావు గారు అందరూ దేవుడు దేవుడు అనేవాళ్ళు. కానీ నాకు ఎందుకు ఆయన అంటే అంత ఒక అభిమానం. సావిత్రి గారు తర్వాత తెలుసుకున్న తర్వాత ఎంత అభిమానంగా గౌరవంగా చూసేదాను. అలాగే రామారావు గారు అంటే, ఇప్పటికీ రామారావు గారు అంటే నాకు, నేను ఎప్పుడు హీరో అంటే రామారావు గారే అని నిన్న కూడా ఏదో దీంట్లో వాట్సాప్లో నొక్కితే కరెక్ట్గా రామారావు గారు రాజేశ్వరి అక్క సాంగ్ వచ్చింది. నేను మా ఆయనతో అన్నాను, అబ్బా అందం అంటే ఈయనదే అందం అని అనున్నాను నేను. అలాగా రామారావు గారితో ఛాన్స్ అనేసరికి ఇంక మా మదరు మా ఫాదరు అందరూ, అబ్బా ఎంత మంచి ఛాన్స్, ఎంత ఇది ఇంకెక్కడ రాదు. ఈ లోపల మా కడపకి ఫోన్ చేసి మా మామయ్యలందరూ, అయ్యో రామారావు గారితో జాంబవతి క్యారెక్టర్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది ఇది అని ఎంత గొప్పగా అనుకుంటున్నారు అంత అయింది. తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత ఆయన కాళ్ళు మొక్కాను. మొక్కితే కాదమ్మా డైరెక్ట్ చూడండి ఆయన అన్నారు. అదే నాకు తెలియకుండా ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. చూస్తారా ప్రధానికి మెయిన్ డైరెక్టరే ఇంపార్టెంట్ అని ఆయన అన్నారు. అమ్మ కేవి రెడ్డి గారు డైరెక్టర్, డైరెక్టర్ గారమ్మా ఆయన కాళ్ళు మొక్కు ఫస్ట్ పెద్ద డైరెక్టర్ అమ్మా అన్నారు. తర్వాత అప్పుడు తెలీదు డైరెక్టర్ అంటే ఎంతగా ఇది అనేది. ఇప్పుడు వాడికి నేర్పించిన పాఠాలే మాకు ఇప్పుడు అంతే, ఇంకేమీ లేదు. ఓ డైరెక్టర్ గారు అంటే గొప్ప ఇది అని చెప్పి ఆయన కాళ్ళు మొక్కి ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అయింది. ఒక స్టూల్ మీద నిలబడమన్నారు. ఇంత స్టూల్ మీద నిలబడితే సాంగ్ వేశారు. వేసి టక్కగా ఎత్తుకున్నారు, ఇలా ఎత్తుకున్నారు. అలాగే షాక్ అయినా అలాగ రౌండ్ అలా రౌండ్ తిరిగి తర్వాత నన్ను దింపి ఇలా పట్టుకొని అలాగ కౌగులించుకున్నారు. ఫస్ట్ అట్లా కౌగులించుకున్న వెంటనే ఈ ఎముకలంతా పటపటపటపట సౌండే నాకు వచ్చింది. తర్వాత మళ్ళీ అలాగ 14 టైమ్స్ అండి, 14 టైమ్స్. నిజంగా నాకేం పని లేదు, ఏమీ లేదు అందులో. ఊరికి ఆయన ఎత్తుకుని తిప్పుతుంటే తిరగడమే కానీ నాకే ఇది అనిపించింది. ఆయన ఎలా చేశారు ఆ కిరీటం ఆ నగలు అన్నీ పెట్టుకొని, గ్రేట్, వాళ్ళంతా గ్రేట్. తర్వాత బ్రేక్ టైంలో ఆయన కూర్చుందే పెద్ద స్టూలు, ఇంత స్టూల్ మీద ఇలా కూర్చొనే ఉంటారు, ఇలా కూర్చొనే పడుకుంటారు, కూర్చొనే ఉంటారు. పాపం ఇలా ఆనుకోవడానికి కూడా ఉండదు చేరు. అలాగే ఒక ఫ్యాన్ మటుకు పెడతారు, అలాగే ఉంటారు. బ్రేక్ టైంలో బుట్టలో గడ్డి వేసుకొని ఆర్ట్ డైరెక్టర్ చేయాల్సిన పని. ఈయన గడ్డి అంతా మధ్యాహ్నం 1:30 మేము సెట్కి వెళ్ళిపోయాం. భోంచేసిన వెంటనే వెళ్ళిపోతాం కదా, అప్పట్లో అంతా లేట్ అంతా అనేది ఉండదు. మేము కూడా అంతే, ఇంకా డ్రెస్ మార్నింగ్ వేసుకున్నామంటే ఇంకా నైట్ ప్యాకప్ తర్వాతే డ్రెస్ తీయడమే, అంతవరకు డ్రెస్ తీయడం అనేది ఉండదు. ఆ గడ్డి ఇట్లా పట్టుకొని బుట్ట పట్టుకొని గడ్డి అంతా వేసుకుంటూ ఉన్నారు. నేను ఆశ్చర్యంగా చూశాను. అంటే అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పనిచేస్తున్నారు, అందరూ ఉన్నా కూడా ఆయనకు అంత ఇంట్రెస్ట్, అంత పర్ఫెక్ట్గా. తర్వాత నా మేకప్లో కూడా అన్నీ చూసి అప్పుడు స్కెచ్ వేసేవాళ్ళు. ఒక్కొక్క క్యారెక్టర్కి స్కెచ్ ఉండేది, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ హెయిర్ స్టైల్ నుంచి కనుబొమ్మ లిప్స్టిక్కు కళ్ళు నగలు చేసేవాళ్ళు. డ్రెస్సెస్ కూడా కుట్టేవాళ్ళు, మంచానికి మొత్తం వేసేసి తణుకులు అంటారు సీక్వెన్స్ అన్నీ కుట్టి అలా రెడీ చేసేవాళ్ళు కాస్ట్యూమర్స్.
తర్వాత స్కెచ్ వేసి నా లిప్స్టిక్ మట్టుకు చెప్పారు, అమ్మ కొంచెం షేపు రావాలి అని చెప్పి మేకప్ ఆయన పిలిపించి ఆ లిప్స్టిక్ వేయించి అంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు. అదే అన్న షూటింగ్ అని వచ్చిన తర్వాత ఇంకా డైవర్షనే ఉండదు, సినిమా డైలాగు యాక్టింగు దాని మీదే ఉంటుంది ధ్యాస, దాని మీద ఉండనే ఉండదు వాళ్ళకి.